పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారి సేవల్లో పరోక్షంగా పాల్గొనే వెసులుబాటును దేవస్థానం భక్తులకు కలిగించింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికే ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసిన ఆలయ నిర్వాహకులు స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ యథావిధిగా జరుపుతున్నారు. శనివారం నుంచి ఆలయంలో అష్టోత్తర నామార్చన పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే కుంకుమార్చన, స్వామివారి కళ్యాణం వంటి సేవల్లో భక్తులు ఆన్లైన్ ద్వారా పాలు పంచుకోవచ్చని ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు తెలిపారు. స్వామివారికి జరిగేటటువంటి సేవలు అన్ని కూడా తెల్లవారుజామున సుప్రభాత సేవ నుంచి పవలింపు సేవ వరకు కూడా అన్ని సేవలు యథావిధిగా జరుగుతున్నాయి. మిగతా సేవలు కూడా ఈ స్వామివారి మూల విరాట్టు దగ్గర స్వర్ణ తులసి సేవ, అమ్మవారి దగ్గర కుంకుమార్చన, కళ్యాణం, గోపూజ ఇవన్నీ కూడా భక్తుల యొక్క పరోక్షంగా వాళ్ళు ఆన్లైన్ సేవ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే వారి యొక్క గోత్రనామాలతోటి స్వామివారికి ఇవన్నీ కూడా సేవలు చేయడానికి సంకల్పించాము.